ఈ లోకంలో దొరికిన దానితో తృప్తి పడేవారు కొందరు అయితే అంతకు మించి దొరకనలే అని సర్దుకుపోయేవారు కొందరు ఇంకా ఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు మరికొందరు ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండు కలిగిన వ్యక్తి జీవితం చాలా ఆనందమయం పశువులకు తిన్నది తృప్తి మనిషికి ఉన్నది తృప్తి అని లోకోక్తి తిన్నదాని తృప్తి భౌతికం ఉన్న దానితో తృప్తి మానసికం అది మనిషికి మానసిక పరిణితిపై ఆధారపడి ఉంటుంది తృప్తి కలిగిన మనిషి మనసులో ఆనందం ఆలోచనలో ప్రశాంతత ముఖంలో చెరగని చిరునవ్వు పలకరింపులో ప్రేమ కనబడతాయి మనిషికి ఏ విషయాల్లో తృప్తి చెందాలి ఎందులో కూడదు అనే వివేచన కావాలి మనిషికి ముఖ్యంగా అద్ద కామాల్లో తృప్తి ఉండాలి ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించిన ధనంతో ధర్మపత్నితో లభించిన సంసార సుఖంతో సంతృప్తి చెందాలి లేకపోతే అసంతృప్తి అడ్డదారులు తొక్కిస్తుంది అనద్దారులకు దారి తీస్తుంది తృప్తికర జీవితం గడపాలంటే జీవన సత్యాన్ని అవగాహన చేసుకోవాలి గంగా నదిలో జలం ఎంతో ఉన్నా నీ దేశిలో గ్రహించినదే నీది కొండల కూడు ఎంత ఉన్నా నీ కడుపు నింపినదే మాత్రమే నీది నీకు భూమి ఎంత ఉన్నా నీవు నిలిచిన స్థలం మాత్రమే నీది లభించిన దాన్ని ఆనందంగా అనుభవిస్తేనే అవి ఏవి శాశ్వతం కాదు అనే వైరాగ్య భావం కలిగి ఉండాలి అది లేనప్పుడు ఆశలకు కోరికలకు అవధి ఉండదు ఆనందం ఎండమావ అవుతుంది కృష్ణ తీరదు శాంతి ఉండదు ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా జీవించేవాడే నిజమైన ధనవంతుడు సంతృప్తి జీవితంలో తన మాధుర్యాన్ని తగ్గిస్తుంది ఉండడానికి ఒక గూడు ఆహార సమార్జనకు సరిపడా పని అనుకూలవతైన ఇల్లాలు ఒద్దిక గల పిల్లలు మనసు విప్పి మాట్లాడుకునే నలుగురు స్నేహితులు జ్ఞానానికి సత్కాలక్షేపానికి మంచి పుస్తకాలు ఆత్మీయత పంచుకునే బంధువులను కలిగి ఉండడం కంటే మించిన జీవితం ఏముంటుంది చెప్పండి